పదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలో మనకు రసాయన సమీకరణం అనే పాఠం ఉంది. అందులో రసాయన సమీకరణం తుల్యం చేయడానికి టాపిక్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఈ రసాయన సమీకరణం తుల్యం చేయడానికి క్వశ్చన్ పేపర్ మనకు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అలాంటి రసాయన సమీకరణాలు ఏ విధంగా తుల్యం చేయాలనేటువంటి మనం చూద్దాము. ఇందులో ఒక ఈక్వేషన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ H2O, నీరు ఏర్పడుతుంది. ఇది మన తెలుసు. ఇందులో హైడ్రోజన్ ఆక్సిజన్ గివ్స్ వాటర్. ఇప్పుడు ఈ రసాయన సమీకరణం తుల్యం ఉందా లేదా అని చెక్ చేసుకొని మనం తుల్యం చేయాలి. తుల్యం చేయాలంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిని రసాయన సమీకరణానికి ఎడమవైపు ఉన్నటువంటి వాటిని మనం క్రియాజనకాలు అంటాము, రైట్ సైడ్ ఉన్నటువంటి వాటిని క్రియాజన్యాలు అంటాము. ఇక్కడ ఉన్నటువంటి పరమాణువు, ఇక్కడ ఉన్నటువంటి క్రియాజనకాలు హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఇక్కడ కూడా మనకు ఈ అణువులో ఉన్న హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్. ఫస్ట్ ఉన్నటువంటి పరమాణువులు రాసుకోవాలి. ఇక్కడ చూసినట్టు హైడ్రోజన్ పరమాణువు ఒకటి ఉంది, ఆక్సిజన్ పరమాణువు ఒకటి ఉంది. ఇక్కడ చూసినట్టు కూడా మనకు హైడ్రోజన్ పరమాణువు ఉంది, ఆక్సిజన్ పరమాణువు. ఇక్కడ హైడ్రోజన్ పరమాణువులు మనకి ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఆక్సిజన్ పరమాణువులు రెండు ఉన్నాయి. ఇటువైపు చూసినట్టే హైడ్రోజన్ పరమాణువు రెండు ఉన్నాయి, ఆక్సిజన్ పరమాణువు ఒకటి ఉంది. ఇప్పుడు ఇది తుల్యం లేదు, ఎందుకంటే ఇక్కడ రెండు హైడ్రోజన్ ఉంటాయి, ఇక్కడ రెండు హైడ్రోజన్ ఉన్నాయి. ఆక్సిజన్ ఇక్కడ రెండు ఇక్కడ ఉన్నాయి, ఒకటి కాబట్టి తుల్యం లేదు. ఇప్పుడు తుల్యం కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ వైపు మనకు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ వైపు తక్కువ ఉన్నాయి. ఇక్కడ వైపు ఏం చేయాలంటే ఈ అణువును మనం గుణించాలి. అంటే ఇక్కడ రెండు హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు వాళ్ళకి ఇక్కడ మనం ఇప్పుడు పాదాకాన్ని గుణించదు. ఇక్కడ దీన్ని ఈ మొత్తం అణువును గుణించాలి. అంటే రెండు కావాలంటే దీన్ని మనం రెండుతో మల్టిప్లై చేస్తాం. చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది? ఈ రెండుగా చేసినప్పుడు దీన్ని హైడ్రోజన్ కూడా మల్టిప్లై అవుతుంది. కాబట్టి రెండు రెండు నాలుగు అయింది. హైడ్రోజన్ నాలుగు, రెండు అంటే ఆక్సిజన్ రెండు అయింది. ఇటువైపు మనకు సేమ్ కాబట్టి రెండు రెండు. కానీ ఇక్కడ ఏమైంది మనకు, ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే మనం పెంచామో ఇక్కడ మన తగ్గదు, ఇక్కడ హైడ్రోజన్ తగ్గదు. ఇక్కడ పెంచాలి, ఇక్కడ రెండు, ఇక్కడ నాలుగు ఉంది, ఇక్కడ రెండు ఉంది. కాబట్టి ఇక్కడ రెండు మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది? రెండు రెండు నాలుగు, ఇది రెండే ఉన్నాయి, ఇది నాలుగు రెండు. మనం ప్రతిసిప్ రాసుకుంటాం కాబట్టి నాలుగు. కాబట్టి ఇప్పుడు నాలుగుకి నాలుగు, రెండుకు రెండు. కాబట్టి ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏమైంది? తుల్యము అయింది. నాలుగు ఇక్కడ నాలుగు హైడ్రోజన్ ఉన్నాయి, ఓకే. ఇక్కడ కూడా నాలుగు హైడ్రోజన్ ఉన్నాయి, ఇక్కడ రెండు ఆక్సిజన్ ఉన్నాయి, ఇక్కడ కూడా రెండు ఆక్సిజన్. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మనం దీన్ని తుల్యం చేయడం జరిగింది. అంటే ఈ క్వశ్చన్ ఏం యాడ్ చేసాము, ఇక్కడ టూ అని ఒకటి యాడ్ చేసాము.